తెలంగాణలో ప్రధాని మోదీకి నిరసనల శాఖ తగలడం ఖాయంగా కనిపిస్తోంది మోదీ రాకను వ్యతిరేకిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు మోదీ రాకను వ్యతిరేకిస్తున్న రామగుండ ప్రజలు ఇప్పుడు పలు ప్రశ్నలతో బ్యానర్లు పెట్టారు బ్యానర్ లో మోదీకి పలు ప్రశ్నలు వేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఐటీఐఆర్ మిషన్ భగీరథకు నిధులు టెక్స్టైల్ పార్క్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ డిఫెన్స్ కారిడార్ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏది అంటూ ప్రశ్నలు వేశారు మెడికల్ కాలేజీలు ఏమయ్యాయని రామగుండ ప్రజలు ప్రశ్నలు వేశారు ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి మోదీ సభకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు మరో పక్క చూసుకుంటే పలు ప్రశ్నలు వేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది ఏంటి అక్కడ సిచ్యువేషన్ సో మరికొద్ది గంటల్లోనే ప్రధాని మోదీ రామగుండం ఎరువుల కర్మాగారానికి చేరుకోబోతున్నారు ఎన్టీపీటీ ఎన్టీపీసీలోని పర్మనెంట్ టౌన్షిప్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక దగ్గరకు కూడా రాబోతున్నారు దీనికి సంబంధించి భారీ భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు ఆ ఆరుగురు ఎస్పీలు ఐదుగురు అడిషనల్ ఎస్పీలతో సహా దాదాపు రెండు వేల ఐదు వందల మంది పోలీస్ సిబ్బంది అంతా కూడా ఆ మోదీ భద్రతా ఏర్పాట్లను చూస్తున్నారు అయితే ప్రధాని మోదీ పర్యటన రామగుండం తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా కాకరేపుతోంది ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే వామపక్షాలు అలాగే టీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది మరో వైపు వామపక్షాలు అలాగే కార్మిక సంఘాల నేతలు సింగరేణి బొగ్గు గనుల్లో పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలతో ఇప్పటికే నిరసన వ్యక్తం చేశారు మరోవైపు ఆయన పర్యటన ఆద్యంతం కూడా ఎక్కడ చూసినా నిరసన ర్యాలీలతో పాటు ఫ్లెక్సీలు కూడా దర్శనమిస్తున్నాయి ప్రధాని గోబ్యాక్ గోబ్యాక్ అంటూ కూడా కార్మిక సంఘాల నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఉదయం నుంచి ప్రధాని పర్యటనను అడ్డుకునే వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ స్టేషన్లకు తరలిస్తున్నారు ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణతో పాటు తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో పలు ప్రశ్నలతో కూడిన సందర్శిస్తూ ఫ్లెక్సీలు అలాగే బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు దీనిపైన బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ వస్తోంది అభివృద్ధి పనులను అడ్డుకోవటం ఎంతవరకు సమంజసం అంటూ వాళ్ళు కూడా ప్రతిపక్షాలకు పెద్ద ఎత్తున కౌంటర్ దాఖలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది బండి సంజయ్ కూడా నిన్న రామగుండంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ వామపక్ష కార్మిక సంఘాల నేతలకు కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు అయితే రామగుండం సంబంధి రామగుండం అంటే ప్రధాని పర్యటనకు సంబంధించి గతంలో తలెత్తినట్లుగానే ప్రోటోకాల్ ఇష్యూ తలెత్తింది ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం ఆహ్వా అంటే సీఎం కేసీఆర్ను ఆహ్వానించకపోవడం పైన ఆ పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నాయి మాత్రపు ఆహ్వానం పైన ఆ టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది మరోవైపు వివిధ రాజకీయ పార్టీ పార్టీల నుంచి కూడా దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు కలిసే దమ్ము ధైర్యం లేదా అంటూ కూడా నిన్న షర్మిల ప్రకటించ షర్మిల కూడా ప్రశ్నించారు సో ఇన్ని కారణాల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన అంతా కూడా రాజకీయంగా దుమారం రేపుతోంది రామగుండం వ్యాప్తంగా కొన్ని వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న ఆ ఫ్లెక్సీలను కూడా ఎక్కడికక్కడ తొలగిస్తున్నారు మొత్తంగా ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ప్ర ప్రధాని పర్యటించే బై రోడ్ అంతా కూడా పోలీ ఎస్పీజీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి సో మొత్తంగా అయితే ప్రధాని పర్యటన కొంత హైటెన్షన్ నెలకొంది రామగుండం అంతా కూడా కొంత ఉద్రిక్తంగా మారుతోంది వామపక్షాలు కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాల నేతల అరెస్టుల పర్వం ఇంకా ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది అటు రాజకీయంగా కూడా బీజేపీ టిఆర్ఎస్ కౌంటర్లతో రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి మొత్తంగా దీన్ని ఒక రాజకీయ కోణంలో ప్రధాని పర్యటనను అన్ని పార్టీలు చూస్తున్నాయి దీన్ని రాజకీయంగా వాడుకోవాలని కొంత మైలేజ్ తెచ్చుకోవాలని బీజేపీ కూడా భావిస్తోంది శంకరి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్